हाय फ्रेंड्स, ఈరోజు నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఎన్కాష్ చేసి ఒక ఐటెం బుక్ చేశాను. చాలా రోజుల నుంచి నా ఎస్బీఐ క్రెడిట్ కార్డులో 3500 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉండేసరికి వాటిని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. వాటిని మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను ఈరోజు ఒక బాక్స్ హ్యాండీ చాపర్ వెజిటబుల్ చాపర్ ఒకటి బుక్ చేశాను. దీని గురించి మీకు చెప్పే చిరు ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళ పంపించింది. వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు దీన్ని. వాళ్ళే మార్కెటింగ్ చేసి వాళ్ళ మార్కెట్ నుంచే వచ్చింది ఇది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఎన్కాష్ చేయగా వచ్చింది. 3700 పాయింట్లు ఎన్కాష్ చేస్తే ఇది 945 రూపాయలు విలువ చేస్తే మనకి ఒక హ్యాండీ చాపర్ వెజిటబుల్ కట్టర్ ఒకటి పిజన్ కంపెనీది పంపించారు. దీన్ని మనం అన్బాక్స్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే, చూడండి. ఇది ఐటమ్ అండి. ఐటమ్ అంటే క్వాలిటీతోనే ఉంది. దీంట్లో 2 బ్లేడ్స్ ఇచ్చినారు, 2 టైప్ బ్లేడ్స్. ఇది జ్యూస్ మిక్సర్. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ 2 బ్లేడ్స్ ఒకదానికొకటి ఫిట్ చేసేసి దీని లోపల ఫిట్ చేసి దీని 2 బ్లేడ్స్ ఇచ్చాయి. ఇవి చాలా షార్ప్గా ఉన్నాయండి. 2 జాయింట్ చేసేసి లోపల మనకు ఒక స్ప్రింగ్ టైప్ ఉంది. దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసేసి దానిపైన మూత కట్టాలి. ఈ మూత కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసి, ఓకేనా, ఇలా చేసి పెట్టిన తర్వాత లోపల వెజిటబుల్స్ వేసి దీన్ని జస్ట్ ఇలా ఆనియన్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఆనియన్ ఎలా వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలో దీంట్లో చూపిస్తాము. ఫస్ట్ ఇది ఇట్లా పెట్టేస్తాను కదండి, ఈ ఆనియన్స్ అన్నీ వేసేసేది. మిర్చి, ఓకేనా, బాక్స్ అంతా పెట్టేసాను. ఓకే, రెడీ టు యూస్. చూడండి ఆనియన్ ఎలా కట్ అయిపోయింది. ఇట్స్ ద రిజల్ట్ ఆఫ్ హ్యాండీ చాపర్. ఓకేనా, ఈ విధంగా ఆనియన్ ముక్కగా తీసుకోవచ్చు. చూడండి, ఒక ఆనియన్ ఎంత చిన్న